హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళినట్టయితే ఇప్పుడు వర్షాకాలం అనేది స్టార్ట్ అవుతుంది, అలాగే రెయిన్స్ కూడా మనకి కంటిన్యూస్గా పడుతున్నాయి కాబట్టి జలుబు దగ్గు అటువంటి వాటితో అందరూ సఫర్ అవుతూ ఉంటారు. అందుకని ఈరోజు అల్లం వేసుకుని ఒక మంచి టీ అనేది పెట్టి చూపించేస్తున్నాను. దీనికోసము ముందుగా ఒక గ్లాసు వాటర్ తీసేసుకోండి. వాటర్ తీసుకుని దానిలో 2 ఇంచుల అల్లం తీసుకుని అల్లం పైన చెక్క తీసేసుకోవాలండి. ఎందుకంటే అల్లం అనేది మనకి మట్టిలో పెరుగుతుంది కాబట్టి దానికి డస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకని పైన చెక్క తీసేసుకుని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసేసుకున్నాక మనందరి ఇంట్లో క్యారెట్ తురిమేవి ఉంటాయి కదండి, వాటితోనే ఇలా చిన్న చిన్న కింద తురిమేసుకోనండి. లేదు అనుకుంటే మీరు దంచుకునైనా వేసుకోవచ్చు. దంచుకుని వేసుకునే కన్నా ఇలా తురుముకుని వేసుకుంటే చిన్నగా ఈ పేస్ట్ అంతా కూడా వాటర్లో పడుతుంది. ఇది బాగా మరిగించామనుకోండి ఆ ఘాటు అనేది చాలా బాగా వస్తుంది అనమాట. అందుకని నేను ఎప్పుడు అల్లం టీ పెట్టినా సరే దంచకుండా డైరెక్ట్గా ఇట్లా తురిమి దాంతో మొత్తం కూడా తురుముకుని వేసేసుకుంటారండి. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, ఆ ఘాటు అనేది ఇంకా బాగా డబల్ అనేది అవుతుంది అనమాట. చూసారు కదా, ఇలా మొత్తం తురిమేసుకున్నాను కదా. దీన్ని ఇప్పుడు డైరెక్ట్గా తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగి చేసుకుని ఒక్కసారి పొయ్యి అనేది హైలో పెట్టుకోవాలండి. హైలో పెట్టుకుని ఇదంతా బాగా మరిగించాలన్నమాట. మరిగించేటప్పుడు మనము కావాలి అనుకుంటే కొద్దిగా 1-2 యాలక్కాయలు దంచుకుని కూడా వేసుకోవచ్చు అనమాట. లేదు అనుకుంటే స్కిప్ కూడా చేసుకోవచ్చు. అల్లం టీలో మీరు బెల్లం కూడా వేయండి. పంచదారని స్కిప్ చేసి బెల్లం వేసుకుని తాగండి. బెల్లం కూడా మనకి దగ్గు జలుబు లాంటివి రాకుండా చేస్తుంది అనమాట. ఇమ్యూనిటీ కూడా బూస్ట్ అనేది అవుతుంది. ఇంకా ఇదంతా ఒకసారి మరగంగానే వెంటనే 1.5 టేబుల్ స్పూన్ టీ పౌడర్ వేసుకోండి. మీరు ఏ టీ పౌడర్ వాడతారో అది వేసుకోండి, ఏదైనా పర్లేదు. ఇంకా ఈ టీ పౌడర్ కూడా వేసాక ఒక్కసారి మనం పొయ్యి అనేది మళ్ళీ హైలో పెట్టేసుకోవాలి. హైలో పెట్టుకుని అలా ఒక్కసారి పొంగు అనేది రానిచ్చుకోవాలి అనమాట. పొంగు వచ్చేసాక మళ్ళీ వెంటనే సిమ్లో పెట్టుకోండి. ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా చక్కగా మనకి డికాషన్లోకి వచ్చేస్తాయి అన్నమాట. ఇక వెంటనే మరొక గ్లాసు మిల్క్ అనేది తీసుకుని దీనిలో యాడ్ చేసుకోండి. మనం 1 గ్లాస్ వాటర్ తీసుకున్నాము, అలాగే 1 గ్లాసు మిల్క్ తీసుకుంటున్నాము. సరాసరి కొలత అనేది వేసుకోండి, 1:1 క్వాంటిటీ అనమాట. పాలు అలాగే నీళ్లు. ఇంకా ఇవంతా ఒకసారి మరగంగానే వెంటనే గ్లాసులోకి తీసుకుని వడగట్టేయండి. అంతే, చాలా చాలా టేస్టీగా ఉండే అల్లం టీ అనేది రెడీ అయిపోయింది. ఇది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఇప్పుడు జలుబులు దగ్గులు కాబట్టి డైలీ ఒకసారైనా ఈ అల్లం టీ తీసుకోవడానికి ట్రై చేయండి. మీకు వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అలాగే తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు నమస్తే.